వీడే మా అన్న కొడుకు భాస్కర్. మనిషిని సరిగా చూసుకో. ఎస్ఆర్ నో చెప్పేసి ఇదిగో ఈ సంబంధంగా నాకు ఖాయమైందంటే మన చిన్ననాటి స్నేహం బియ్యంగా మారుతుంది. దట్స్ ఆల్. అది సరేనోయ్, అమ్మాయిని కూడా ఒక మాట అడిగి. వాట్ వాట్ వాట్? అమ్మాయిని అడుగుతావు? రే, నీకేమైనా మతుందా? పిల్లల్ని పెళ్లి విషయాలు అడుగుతారా? అదేమిటి చిన్న, చేసుకునే వాళ్ళనే అడగాలి. అవునులే ఓయ్, తీరా అడిగామనుకో పసిపిల్లల్లాగా, నాన్న నా పెళ్లికి అప్పుడే ఏం తొందర వచ్చిందని మొదలెట్టి చివరకు మనసు ఎవరికి ఇచ్చేసామంటారు. అందుకని అడగకుండానే ఆ మూడు ముళ్ళు వేయించేద్దామంటావా? బెస్ట్. అయితే సరే రాదమ్మా, ఇలా రా, ఇలా రా. చూడు, మీ నాన్న నీకెంత అన్యాయం చేస్తున్నాడు. చూడు, నిన్ను అడగకుండానే నీ పెళ్లి నిర్ణయం చేశాడు. రే రే, ఆ మాట అన్నది నువ్వు కదరా అన్నానే అనుకో, కన్న తండ్రి నువ్వేలా ఒప్పుకున్నావా? ఎంత సంగతి చెప్పు. నేనెందుకు? నువ్వేడు అడుగుతాను. నాకేం భయమా? రాదమ్మా, వీడు మా అన్న కొడుకు భాస్కర్ బిఏ. వీటన్నిటి మించి చాలా బుద్ధిమంతుడు. నీకు అన్ని నచ్చితే నువ్వు మా ఇంటి కోడలు అయితే మాకదే సంతోషం. చెప్పమ్మా. నాదే ఉంది మావయ్య, నాన్న ఇష్టమే నా ఇష్టం. ఇంకేవో తెలుసు. వస్తాను. అమ్మా ఒకసారి నా చూడమ్మా, పెళ్ళంటే ఒకనాటి సంబరం కాదు, వెయ్యేళ్ల పంట. చెప్పమ్మా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? అదేమిటి నన్ను అలా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, ఇందులో బలవంతం ఏం లేదు. నేను మాట ఇచ్చానని కానీ నా మాట పోతుందని కానీ బాధ కూడా లేదు. గోపాలం ఏదో మాట వరుసకు ప్రస్తావించాడంతే. చెప్పమ్మా, దాపరికం లేకుండా నీ మనసులో అభిప్రాయం చెప్పు. నాన్న, మీరు ఎందుకు అలా అనుమానిస్తున్నారు? అనుమానించడం కాదమ్మా, ఇష్టాయిష్టాలంటూ ఏర్పడే వయసు కదా ఇది. చూడమ్మా, నీ సంతోషమే నా సంతోషం, నీ ఇష్టమే నా ఇష్టం. నాకు అంతే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. అలా కదమ్మా, మనస్ఫూర్తిగా ఆలోచించు. నాన్న, నేను ఆలోచించవలసింది ఇంకేమీ లేదు. సరే, అయితే మరి ముహూర్తం పెట్టించుకుంటా? అలాగే. రాధా, రాధా, అబ్బా, ఈ దొరసాన్ని కనిపించడమే మానేసి. అమ్మా, అమ్మా, ఏమిట్రా? రాధన ఒకసారి తిరుగమ్మా. ఎందుకు? ఎందుకేమిటి? ఏ వస్తువు ఎక్కడ పెడుతుందో నాకు అసలు కనిపించడం లేదు. బాగుందిరా నీ వరస, పెళ్లి నిశ్చయమైన తర్వాత కూడా నీతో ఆడుతూ పాడుతూ తిరగమంటావా? ఇదివరకు ఇట్లాగా రావటానికి వీల్లేదు. నీ పనులన్నీ నువ్వే చూసుకో. పెళ్ళైతే ఈ పనులన్నీ చూడకూడదా? రాధా, ప్రయర్ తీసుకురా. రాధా, సమయానికి ఇక్కడ ఉండదు, అన్నీ నేనే చూసుకోవాలి. ఓ, ఇక్కడే ఉంది. రా చెప్తా. నేను ఏం చేశాను వచ్చి చూడు. రా. వేణు, ఏమిటి పసిపిల్లవాళ్ళ? అది కాదు రాధా, నేను సొంతంగా రేడియో తయారు చేశాను. వచ్చి చూడు ఎంత బాగుందో, అన్ని స్టేషన్లు చక్కగా వినపడుతుంది. వేణు. ఏంటి రాధా? చెప్పకపోతే అర్థం కాదు, చెప్తే బాధపడతా. ఏం చెయ్యాలి చెప్పు రాధా. ఏమిటో చెప్పు. నువ్వు ఎలా రావడం, అందులో ఈ వేళప్పుడు నా గదికి రావడం అంత మంచిది కాదు వేణు. ఏమిటి రాధా, ఏమిటి నువ్వు అంటున్నది? ఇంకెప్పుడు ఇలా రాకు. ఏ, ఎందుకని? నేను ఈనాటి నుంచి పరాయిదాన్ని. పరాయిదానివా? అవును, నాకు పెళ్లి నిశ్చయమైపోయింది. అయితే అంత మాత్రాన పరాయిదాని అయిపోతావా? అదేం లేదు, రాధ ఎప్పటికీ రాధే. కాదు, ఈ రాధ ఎప్పటి రాధ కాదు.
చనువు ఆ చొరవ ఇక నీకు ఉండదు. ఉండటానికి వీల్లేదు. ఏ ఎందుకు వీల్లేదని? నువ్వు పోగొట్టుకున్నావు కనుక. రాధా, ఈనాటి నుంచి నా మీద సర్వాధికారాలు ఇంకొకరికి ఏర్పడ్డాయి కనుక. అయితే అయితే నువ్వు అనేది ఏమిటి? నువ్వు నాతో మాట్లాడనంటావా? మునపట్లా మాట్లాడు. నా గదికి రానంటావు? రాకూడదు. నేను కూడా నీ గదికి రాకూడదా? రాకూడదు. రాధా, ఎప్పటికీ ఇంతేనా? ఇంతే వేణు. రాధా, మరి మరి ఈ ఒక్కరోజు నువ్వు రాకపోయేసరికి నాకంతా అయోమయమైపోయింది. ఏది ఎక్కడుందో తెలియక తికమక పడ్డాను. అమ్మ కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టిందట. నాకు తెలియనే తెలియదు, నేను తిన్నే లేదు. నువ్వు ఉంటే అన్నీ గుర్తు చేసేదానివి. ఈ ఒక్కరోజుకి ఇలా అయిపోతే ఎప్పుడూ ఇంతే అయితే ఎలా? నాకు ఇంకెవరున్నారు అన్నం తినమని? అదని ఇదని ఎవరు గుర్తు చేస్తారు? ఎలా ఎలా? ఇక నీకు జీవితమే నేర్పుతుంది. ఏం లేదో, ఏం కావాలో, ఏం పోయిందో, ఏం ఉన్నదో అంతా జీవితమే నేర్పుతుంది. నువ్వే తెలుసుకుంటావు. అంతే వేణు, అంతే. అంతేనా? అంతేనా? అయితే నేను చాలా పోగొట్టుకున్నాను దాదా, చాలా పోగొట్టుకున్నాను. మాటలతో మ్యాజిక్ చేస్తావే అందుకు. ఆహా, ఈ స్వర్గంలో అడుగు పెడితే చాలు, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి. వాణి అని అని విని విని పాత పడ్డదేగా. పైగా నెక్స్ట్ ప్లాన్ ఏమిటో? నెక్స్ట్? ఇప్పుడు ఏమైందని? ప్రాజెక్ట్ పెళ్ళైపోయిందిగా. పాపం, ఆవిడని చేసుకోవాలని మీరెంత ఉబలాట పడ్డారో. రాత కోసమా? డబ్బు కోసం అనుకోండి, అయినా మీకు పాతికి పారలేదుగా. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ శేషు ప్లాన్ వేశాడంటే తిరుగులేదు. ఏమిటో ఆ మాస్టర్ ప్లాన్? రాధ నాకు భార్య కాకపోయినా రాధను పెళ్ళాడిన భాస్కర్ నాకు స్నేహితుడు. అయితే భాస్కర్ ఒక్కసారి ఈ స్వర్గంలో అడుగు పెట్టాడంటే చాలు. అదంత సులభమా? వాణి, నీ సహకారం ఉండాలి కానీ.